చాలా పొలిటికల్ లీడర్స్ బయోపిక్స్ వచ్చాయి భయ్యా, హిందీలో ఇంకా తెలుగులో. మ్యాక్సిమం ఫెయిల్ అయ్యాయి, కొన్ని సక్సెస్ అయ్యాయి. యాత్రా టు కంప్లీట్ బయోపిక్ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం కొడుకు నుంచి సీఎం ఎలా అయ్యారు అనేది సినిమా భయ్య. యాత్రా టు నాకు ఎలా అనిపించింది, ఎన్ని టమాటోస్ ఇస్తాను చూద్దామా. హాయ్ గాయ్స్, యాత్రా టు సినిమా చూస్తాను భయ్య. ఇప్పుడు ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో సోనియా గాంధీ గారి క్యారెక్టర్ ప్లే చేసిన లేడీ సూపర్గా చేశారు భయ్య. శుభలేఖ సుధాకర్ గారి వాయిస్ ఓవర్తో ఎండ్ అవుతుంది భయ్య ఈ మూవీ, అదే పీక్స్ ఈ సినిమాలో. సో ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఈ సినిమాలో ప్రొటాగనిస్ట్ వచ్చేసి జీవా గారు భయ్య. నాకు ఆయన పర్ఫార్మెన్సెస్ అంటే ఇష్టం, ఎస్పెషలీ 83 సినిమాలో మస్త్ చేశారు ఆయన పర్ఫార్మెన్స్. కృష్ణమచారి శ్రీకాంత్ అని ఒక క్రికెటర్ ఉన్నారు భయ్య, ఆయన రోల్ చేశారు, దిగిపోయారనమాట యాజ్ ఇట్ ఈస్గా. బట్ ఈ సినిమాలో నాకు ఆయన పర్ఫార్మెన్స్ అంత గ్రేట్ అనిపించలేదు. డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ కెమెరా వర్క్ డీసెంట్గా ఉన్నాయి భయ్య. ఇప్పుడు నెగటివ్స్ విషయానికి వస్తే చాలా సాంగ్స్ ఉన్నాయి భయ్య ఈ సినిమాలో. బిర్యానీ తినేటప్పుడు లవంగా ఇంకా ఇలాచీ వస్తే ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో అలా అనిపిస్తూ ఉంటుంది. అంటే అవి మాంటాజ్ సాంగ్సే భయ్య, కానీ సాంగ్స్ లేకుండా స్టోరీని ముందుకు తీసుకెళ్లేరా? హాలీవుడ్ సినిమాలో తీసుకెళ్తారు కదా సాంగ్స్ లేకుండా ముందుకి, అలా ఎందుకు చేయరు ఇక్కడ? స్టోరీ నరేషన్ కూడా డెడ్ స్లోగా ఉంటుంది భయ్య, డాక్యుమెంటరీ లాగా ఉంటుందని చెప్పాను కానీ మనకు తెలిసిన లీడర్ స్టోరీయే కాబట్టి నాకైతే వావ్ అన్న ఫీలింగ్ అయితే కలగలేదు భయ్య సినిమా చూస్తుంటే. ఇప్పుడు సావిత్రి గారు బయోపిక్ తీసుకుంటే చాలామందికి ఆమెకు స్టోరీ తెలియదు, అందుకే సినిమా చూస్తున్నప్పుడు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. బట్ యాత్రా టు యాజ్ అ ఫిల్మ్ అంత ఎక్సైటింగ్గా అనిపించలేదు భయ్య, ఎక్సెప్ట్ ఫర్ ద క్లైమాక్స్. బట్ ఉన్నాయి అక్కడక్కడ గుడ్ మూమెంట్స్. బట్ వా అన్న, వా ఏం సినిమా తీసావన్నా అని చెప్పేలా లేదు. పాపం షర్మిల గారి క్యారెక్టర్ లేదు ఈ సినిమాలో. మేబీ యాత్రా 3లో చూపిస్తారేమో, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2 టమాటోస్ భయ్య. క్లైమాక్స్లో ఒక హై వచ్చింది వెన్ జగన్మోహన్ రెడ్డి గారు అపియర్ డౌన్ స్క్రీన్. ఈ సినిమాలో ఎంత వాస్తవం ఉందో నాకు తెలీదు, బికాజ్ ఓన్లీ ద డెడ్ నో ద ట్రూత్. బట్ నేనైతే ప్యూర్లీ రేటింగ్ ఇచ్చింది సినిమా నన్ను ఎంగేజ్ చేసిందా లేదా, ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్లో బాగుందా లేదా అనేది చూసి ఇచ్చాను. సో మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డెఫినెట్లీ యాత్రా 1 ఇస్ బెటర్ దెన్ యాత్రా 2 భయ్య, డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ? కామెంట్ చేయండి. మంచి బయోపిక్స్ వల్ల పొలిటికల్ పార్టీస్కి మైలేజ్ వస్తుందా రాదా కామెంట్ చేయండి. జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.